ముందుగా ఇడ్లీ పాత్ర పెట్టుకుని దాంట్లో ఒక గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి. తర్వాత ఇడ్లీ రేకులు తీసుకొని నెయ్యి రాసుకున్న తర్వాత ముందుగా మనం చేసుకున్న ఇడ్లీ మిక్స్ మనం ఇడ్లీ స్టాండ్లో వేసుకోవాలి. దీంట్లో మనకి రుచి కోసం కొంచెం క్యారెట్ తురుము, కొంచెం కొత్తిమీర వేసుకుంటే రుచిగా ఉంటుంది, పిల్లలు ఇష్టంగా తింటారు. స్టవ్ వెలిగించుకొని ఇడ్లీ కుక్కర్ పెట్టేసి ఇడ్లీ స్టాండ్ ఇందులో వేసుకొని మీడియం మంట పైన కొరలతో రెడీ చేసుకున్న ఇడ్లీ రెడీ. దీని కాంబినేషన్గా టమాటో పల్లీ చట్నీ బాగుంటుంది. Thank you.